Hola everyone, welcome to my vlog. Hello parents, today I am going to celebrate my 1000th birthday. I am going to celebrate my celebrations. First of all, happy Diwali Andy. And Diwali vlog vlog mottam kuda full enjoy chestaru anamata. Don't miss it and please ee video ganaka meeku nachinatlayite please like, share and subscribe my channel. పండుగ రోజు అంటే గుర్తుకొచ్చేది ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు దీపావళి అంటే లక్ష్మీ దేవి మనకి ఇంట్లోకి రావడానికి అని చెప్పేసి మనం ఏ మూలన కూడా ఏది కూడా లేకుండా డెస్క్ పార్టీస్ మొత్తం కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో అదే విధంగా వీడియో యాడ్ చేయాలనిపించింది. నా యొక్క కష్టాన్ని ఎందుకు వృధా చేసుకోవడం అని చెప్పేసి నేను ఈ వీడియోని యాడ్ చేశాను. నాతో పాటు మా పిల్లలు కూడా బాగా మంచిగా హెల్ప్ చేశారనమాట. మెయిన్ మా పెద్దమ్మాయి అనమాట. ఇంకా బట్టలు చూస్తే చాలు, ఫస్ట్గా ఉరికొచ్చింది అనమాట. ఎప్పుడప్పుడు అమ్మకి హెల్ప్ చేయాలా, ఎప్పుడెప్పుడు నేను ఆరేసేయాలా, నేను ఉతికేయాలా అని చెప్పేసి భలే యాక్టివ్గా ఉంటుంది అనమాట తన మట్టికి. చాలా సూపర్ రెస్పాన్సిబుల్ మదర్కి చాలా సపోర్టింగ్ డాటర్ అనమాట తన. అయితే చూడండి మా చిన్నమ్మ ఇంతలో పేరెంట్స్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. కన్నా తను వదిలేశానని చెప్పేసి తిని తిని రికార్డింగ్ చేసుకోవడంలో బిజీగా ఉంది, నన్ను పట్టించుకుంటలేదని చెప్పేసి అరుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ బట్టలు వాష్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆరేసుకోవడం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మడత పెట్టుకోవడం, ఇదే ఉంటుందండి మనకి డైలీ వ్లాగ్ మొత్తం కూడా ఇదే రిపీట్ అవుతుంది. మనకి పండగలు వచ్చినా ఏం వచ్చినా మన ఆడవాళ్ళు మొదటి ఎక్కడికి కూడా ఎస్ రెస్ట్ ఉండదు. అండ్ రెస్ట్ ఉండకపోవడం మానేసి ఇంకా మనకి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఫెస్టివల్ టైంలో. సో నాకు కూడా ఇలాగే ప్రెషర్ పెరిగిందండి. బాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, చూసుకోవాలి. అండ్ ఈవెంట్లో పిండి వంటలు చేయాలి, దేవుని అలంకరించాలి, బయట అన్నీ అలంకరించాలి, అన్ని ముందు శుభ్రం చేయాలి. సో మచ్ ఆఫ్ వర్క్స్ పెండింగ్ అని అనిపించింది అనమాట. సో క్యూట్ క్యూట్గా మా అమ్మాయి అందిస్తుంటే నేను చక బట్టలన్నీ ఆరేసిస్తాను అనమాట. ఈ వ్లాగ్ ఇలాగ గడిచిపోతూ ఉందన్నమాట. సో హ్యాపీ. ఇంకా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ గుర్తుకొచ్చింది అనమాట. అరే రామా ఇప్పుడు త్వరగా ఫాస్ట్గా చేసేయాలి, ఫాస్ట్గా ఫుడ్ అయిపోయి ఏం తిందా అని చెప్పేసి ఆలోచించినప్పుడు కట్ పొంగల్ గుర్తుకొచ్చిందండి. ఇది చిన్న పిల్లలకంటే పెద్దవాళ్ళు కూడా సూపర్గా తినేయచ్చు అండ్ హెల్దీ అండ్ ప్రోటీన్ ఫిటింగ్ ఫన్ సో చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఫటాఫట్ ఇంకా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా కట్ పొంగల్ అందరికీ తెలిసిందే, మనం పెసరపప్పుతో చేస్తాం. సో దాంట్లో మనము నేను గీతం రోస్ట్ చేశానమాట మొత్తం అన్ని ఐటమ్స్ కూడా. సో ఇది కొంచెం ఇద్దరు అమ్మాయిలు కూడా కొద్దిగా ట్రై చేశాను. ఎంత పెద్దనే సరే కొంచెం అన్నం అనేటప్పుడు మనకి అస్సలు తినవు అనమాట. ఇంకా తర్వాత వాషింగ్ ప్రాసెస్ చేసాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అలా అన్ని వర్క్స్ అయిపోయేటప్పటికి ఈవినింగ్ వచ్చేసి ఇద్దరు ఒకసారి ట్యాబ్లెట్స్ ఇచ్చేద్దామని చెప్పేసి ప్రాసెస్ చేసినాం. వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఈవెంట్లో మీరు 1 hour 2 hours అయినా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి అసలు ఎన్ని బట్టలు ఉన్నాయి, బట్టలన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవాలని చెప్పి ప్రాసెస్ అలా చేస్తూ వచ్చినాను. ఇంకా మా స్వామి రెడీ అయ్యి పూజకు అని చెప్పేసి అంటే మళ్ళీ మేము రెడీ అయిపోయి పూజకు స్టార్ట్ అయ్యి పూజలు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే దివాళీ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దివాళీ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది, సరే నేను రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయి సరే ఈవినింగ్ వరకు వచ్చేసాను అనమాట. ఈవినింగ్ వ్లాగ్ లో వచ్చేసి కొంచెం రంగోలీ యాడ్ చేద్దాము, ఇది కొంచెం చాలా బాగుంటుందని చెప్పేసి రంగోలీ చేస్తూ చిన్న వ్లాగ్ అనేది డెకరేట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది ఆ రంగోలీ అనేది ప్లీజ్ చెప్పండి. ఏదో అలా ట్రై చేశాను నా దగ్గర ఉన్న ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి మా యొక్క గుమ్మాన్ని కూడా డెకరేషన్ మొత్తం కంటే నేను ఓన్గా చేశాను అనమాట. ఇది వచ్చి మన ప్రాక్టీస్ అండి. ఇలా పెద్దగా ఏర్పాటు ఏం చేసుకోకుండా బుజ్జి బుజ్జిగా చిన్నపిల్లలు కాల్చేటట్టు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా దివాళీ వ్లాగ్ అనమాట. అండ్ నేను సూపర్గా సింపుల్ సూపర్గా నో స్వెట్లేస్గా లేకుండా బ్యూటీ ప్లస్గా రెడీ అయిపోయాను అనమాట దివాళీ కోసం. అండ్ అదేవిధంగా మా చిన్నమ్మ యొక్క ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. 10 month ఫోటోషూట్ విత్ క్యాండిల్స్ లైట్ తో చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇది మా పెద్దమ్మ యొక్క దివాళీ అవుట్లుక్ అనమాట. షీస్ మోర్ బ్యూటిఫుల్ అనమాట లైక్ దిస్ డ్రెస్. అండ్ ఇది మా చిన్నోడిది 10 month ఫోటోషూట్ కి సేమ్ యాస్. అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా దివాళీ క్రాకర్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా షురూ చేశారు దివాళీ ఒకటి ఒకటి వేయడం. ఇంకా అన్ని కూడా పెద్ద పెద్ద క్రాకర్స్ అన్ని కూడా మన వాళ్ళ వాడు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంక మా చిన్నోడు కూడా వా అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మాయికి చాలా ఫియర్ గా అనిపించింది. ఇంకా 2 చెవులు పట్టుకొని కూర్చుంది అనమాట. నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేసేయండి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేశాను దివాళీ. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ ఫెస్టివల్ ని ప్లీజ్ నాతో షేర్ చేసుకోవడానికి అస్సలు మర్చిపోకండి. ఓకేనా?
like and subscribe my channel for more videos. Thank you so much for watching. Love you all.